వెల్కమ్ బ్యాక్ టు ద నెక్స్ట్ క్లాస్ ఫ్రెండ్స్. ఈ క్లాస్లో మనం పని సామర్థ్యం శక్తి పాఠానికి సంబంధించి శక్తి వనరులు అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో అంటే సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అనమాట. సో వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈస్ అవైలబుల్ టు అస్ కరెంట్లీ, అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అండ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, అంటే మళ్ళీ తిరిగి ఉత్పత్తి చేయగలిగేటటువంటి శక్తి వనరులు ఏంటి, చెయ్యలేనటువంటివి ఏంటి, సో దాన్ని ఎలా నిర్వచిస్తామో, అదేవిధంగా వాటి వల్ల మనకి ఏ విధమైనటువంటి ఉపయోగం ఉంది, సో దాని గురించి డిస్కస్ చేసుకుందాం ఫస్ట్. ఓకేనా? సో ఇక్కడ మనకి శక్తి వనరు అంటే ఏంటి, సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటనేది ముందుగా తెలుసుకుందాం. జాగ్రత్తగా మీరు ఈ టర్మ్ని గమనించినట్లయితే సోర్స్ అని కనిపిస్తుంది, రైట్? సోర్స్ లేదా వనరులు. ఏంటి సోర్సెస్ అంటే లేదా వనరులు అంటే, అవి మనకి ఒక ప్రయోజనకరమైనటువంటి దాన్ని ఇస్తాయన్నమాట. సో అంటే వనరు అంటే మనకి కావలసినటువంటి దాన్ని ఎక్కువగా సమకూర్చగలిగేటటువంటిది అన్నమాట. ఓకే, సో అది దేనికి సంబంధించింది, ఎనర్జీకి సంబంధించింది, అంటే శక్తికి సంబంధించింది కాబట్టి మనము శక్తి వనరు అని చెప్తాం. అంటే జనరల్గా మనం ఏదైనా ఒక పని చేయాలంటే కొంత ఎనర్జీ యూజ్ చేసి చేస్తాం. సో అటువంటి ఎనర్జీ వివిధ రకాలుగా ఉంటుంది, డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటుంది. సో ఆ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్కి సంబంధించిన డిఫరెంట్ ఎనర్జీ సోర్సెస్ ఉంటాయన్నమాట. ఓకే, సో వాటిని ముఖ్యంగా రెండు రకాలుగా పరిగణిస్తాం. ఏంటి ఆ రెండు రకాలు అంటే, ఒకటి వాడుకునే కొద్దీ తరిగిపోయేటటువంటి శక్తి వనరులు, అంటే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. అంటే మీరు వాడుతూ ఉన్నారనుకోండి, వాటి యొక్క అవైలబిలిటీ అనేది తగ్గిపోతుంది. సో ఫైనల్గా ఏమవుతుందంటే వాటి కొరత ఏర్పడుతుంది. ఓకే, సో కొన్ని సంవత్సరాల తర్వాత అవి మన వాడుకోవడానికి దొరకడం అనేది కష్టమవుతుంది, లేదా వాటిని మళ్ళీ తిరిగి ఉత్పత్తి చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఓకేనా? అటువంటి దాన్ని ఏమంటామంటే నాన్ రెన్యూవబుల్, అంటే తిరిగి వాడుకోలేము, తరిగిపోయేటటువంటి శక్తి వనరులు. ఓకేనా? మరి ఇంకొకటి ఏంటంటే రెన్యూవబుల్, విచ్ క్యాన్ బి రెన్యూవబుల్, అంటే మళ్ళీ మళ్ళీ మనం ఎంత వాడుకున్నా సరే మళ్ళీ మళ్ళీ ఆ ఎనర్జీని మనం తిరిగి పొందగలం. అటువంటి వనరుల్ని ఏమంటాం, అటువంటి సోర్సెస్ని ఏమంటామంటే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అని చెప్తాం. ఓకే, సో దిస్ ఇస్ ద మేజర్ క్లాసిఫికేషన్, రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. మరి ఏం చెప్తాము అంటే, ఫస్ట్ రెన్యూవబుల్ తీసుకుందాం, తర్వాత నాన్ రెన్యూవబుల్ తీసుకుందాం. రెన్యూవబుల్ తీసుకుంటే సూర్యరశ్మి, సోలార్ ఎనర్జీ. చాలామంది ఇప్పుడు మనకి ఇళ్లలో నార్మల్ కరెంట్తో పాటు సోలార్ ప్యానల్స్ అనేవి అమర్చుకుంటున్నారు ఇంటిపైన. సో ఎందుకు, సూర్యుని నుంచి వచ్చేటటువంటి సూర్యశక్తిని సోలార్ ప్యానల్స్ ద్వారా స్టోర్ చేసుకొని, సో అంటే సోలార్ ప్యానల్స్ దాన్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా మార్చి బ్యాటరీలో స్టోర్ చేస్తాయి. సో ఆ బ్యాటరీ ద్వారా ఏమవుతుంది, మన ఇంటికి సంబంధించినటువంటి కరెంట్ అనేది వస్తుంది. ఓకే, సో దానికి బిల్ అనేది ఏమీ రాదు కదా, వన్ టైం ఇన్స్టాలేషన్. మీరు సోలార్ ప్యానల్ మీద ఖర్చు పెడతారు అంతే. సో సోలార్ ప్యానల్ మీద మీరు ఒకసారి కొనుక్కొని దాన్ని పర్ఫెక్ట్గా ఇన్స్టాలేషన్ చేయించుకుంటే తర్వాత మీరు ఆ ఎనర్జీని ఫ్రీగా వాడుకుంటారు. ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు కాబట్టి దానికి మనమేమీ బిల్ పే చేయ అవసరం లేదు, అండ్ అది రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్, లైఫ్ టైం ఎనర్జీ సోర్స్. ఓకే, కాబట్టి దాని గురించి మనం చింతించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు, అయ్యో ఇది తగ్గిపోద్దేమో ఎక్కువగా వాడితే అనేది ఏమీ లేదు. ఓకే, సోలార్ ప్యానల్లో స్టోర్ అవుతుంది, అది తీసుకున్నటువంటిది మొత్తం బ్యాటరీకి ఇస్తుంది, బ్యాటరీ స్టోర్ చేసుకొని దాన్ని అవసరమైనప్పుడు మన ఇంటి అవసరాల కోసం హౌస్ హోల్డ్ కరెంట్గా మార్చుకొని మనం వాడుకుంటున్నాం. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే సోలార్ ఎనర్జీ చెప్పుకుంటే. అలాగే విండ్ ఎనర్జీ, ఓకే, విండ్ మిల్స్ అవి తిరుగుతుంటాయి కదా, విండ్ ఎనర్జీ పవనశక్తి. ఓకే, పవనశక్తి అని చెప్పచ్చు. సో అలాగే బయో అండ్ హైడ్రో ఎనర్జీ. ఓకేనా? సో ఇలాగా కొన్ని వనరులు మళ్ళీ మళ్ళీ తిరిగి వాడుకోవడానికి ఉపయోగపడతాయి ఎంత వాడినా సరే. అటువంటి వాటి అన్నిటినీ కూడా ఏమంటామంటే పునరు ఉత్పాదక, అంటే మళ్ళీ తిరిగి పెంపొందించగలిగేవి. ఓకే, విచ్ కెన్ బి రెన్యూవబుల్, రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ గుర్తుంచుకోండి. ఓకేనా? సో వీటి ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు ఏంటి, తిరిగి మనము రెన్యూ చేసుకోగలము, ఉత్పత్తి చేయగలమని, అలాగే ఫ్రీ ఆఫ్ కాస్ట్, అవైలబుల్ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, దీనికి మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, సన్లైట్కి మనం ఏమైనా ఛార్జ్ చేయాల్సి ఉంటుందా, డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టాల్సి ఉంటుందా, లేదు. జస్ట్ ఇన్స్టాలేషన్ కోసం సోలార్ ప్యానల్ కొనుక్కోవాలి, బ్యాటరీస్ కొనుక్కొని మనం ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చేయించుకుంటే చాలు.
ఓకే. సో అలా ఏంటంటే ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్ నేచర్. నెక్స్ట్ కాలుష్యము కాదు. ఓకే, సో దీనివల్ల మనకి కాలుష్యం అనేటటువంటిది జరగదన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ గురించి చెప్పుకోవచ్చు బేసిక్గా. అండ్ నెక్స్ట్ నాన్ రెన్యూవబుల్ అనుకుంటే మనం ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు, మన నిత్యావసరాల్లో మనం రోజు చూసేటటువంటి కోల్ అంటే బొగ్గు. ఓకే, అదేవిధంగా పెట్రోలియం మన వెహికల్స్లో వాడేటటువంటి పెట్రోల్. ఓకే, అలాగే న్యాచురల్ గ్యాస్ ఇటువంటివన్నీ కూడా ఏంటంటే మనం వాడే కొద్దీ దాని యొక్క నిక్షేపాలు అనేవి తగ్గిపోతుంటాయి అన్నమాట. ఓకే, సో అంటే ఆ నిక్షేపాలు ఎప్పుడెప్పుడైతే తగ్గిపోతూ ఉంటాయో, ఓకే, పెట్రోలియం ఓర్స్ కానీ లేకపోతే కోల్ ఓర్స్ కానీ అంటే మైన్స్కి సంబంధించి, సో ఎక్కువగా మైనింగ్ చేయడం వల్ల కొంతకాలానికి ఏమవుతుంది, సో అక్కడ ఏముండదు, మ్యాక్సిమం కంప్లీట్గా చేసేసాం అనుకోండి, సో అక్కడ ఏమి ఉండదు. ఓకే, సో అలా ఏంటంటే ఒక నిక్షేపాన్ని అంటే ఒక ఓర్ అనేది మనం పర్టికులర్గా ఫైండ్ అవుట్ చేసుకుని ఆ ఓర్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని వాడుకుంటున్నాం. ఓకే, దట్ ఈస్ పెట్రోలియం ఓర్స్ అయి ఉండొచ్చు లేదా ఇతర ఖనిజ సంపదలు అయి ఉండొచ్చు. ఇవన్నీ మనకి ఎటువంటివి తరిగిపోయేటటువంటివి అనమాట, అంటే కొంతకాలం కొన్ని సంవత్సరాలు వాడేసిన తర్వాత ఫ్యూచర్లో మనకి వీటి యొక్క అవైలబిలిటీ తగ్గిపోతుంది, కాబట్టి వీటిని తిరిగి ఉత్పత్తి చేయలేము నాన్ రెన్యూవబుల్. అలాగే విచ్ కెన్ బి పేయబుల్, మనం డబ్బులు పెట్టుకొనుకోవాలి ఇవన్నీ. ఓకే, ఇవన్నీ డబ్బు పెట్టుకొనుకోవాలి అండ్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, అలాగే కొత్తవి కనిపెట్టడం కూడా కష్టం. అంటే దీనికి సంబంధించి ఇంకా ఎక్కడెక్కడ వీటి యొక్క ఓర్స్ అవైలబుల్గా ఉన్నాయనేది మనం కొన్ని రీసెర్చెస్ ద్వారా కనిపెట్టాలి. సో అది పర్టికులర్గా ఈ టైం కల్లా మనం చేయగలం అనేది చెప్పలేం. కాబట్టి కొత్త ప్లేసెస్ అంటే ఇవి ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉన్నాయో, వీటి యొక్క ఓర్స్ ఎక్కడ ఉన్నాయనేది పర్ఫెక్ట్గా కనిపెట్టడం అనేది కష్టమని చెప్పచ్చు. నెక్స్ట్ ఇవి కాలుష్యాన్ని కలిగించవచ్చు. ఓకే, విచ్ కెన్ పొల్యూట్ ద ఎన్వైరన్మెంట్. ఓకే, కాలుష్యాన్ని కలిగించవచ్చు. ఓకే, సో జనరల్గా మీకు చెప్పవసరం లేదు వాహనాల నుంచి వచ్చేటటువంటి పొగ వల్ల మొత్తం వాయు కాలుష్యం అనేది ఎంతవరకు జరుగుతుందో మనకి తెలిసిందే. ఓకే, ప్రత్యేకించి ఎక్స్ప్లెయిన్ చేయ అవసరం లేదు దాని గురించి. ఈ విధంగా మేజర్ ఎనర్జీ సోర్సెస్ అనేవి టూ టైప్స్. ఓకే, ఒకటి మళ్ళీ వాడుకోగలిగేవి విచ్ కెన్ బి రెన్యూవబుల్, వాడుకోలేనివి నాన్ రెన్యూవబుల్, గుర్తుంచుకోండి. అండ్ ఫ్యూయల్ అంటే ఏంటనేది చూద్దాం. ఇప్పుడు మనము ఇప్పుడు వాడేటటువంటి వెహికల్స్లో బ్యాటరీ ద్వారా కరెంటు ద్వారా నడిచేటటువంటివి వాడుతున్నాము, పెట్రోల్ ద్వారా వాడేటటువంటివి ఉన్నాయి. ఓకే, సో అయితే దేని యొక్క అడ్వాంటేజెస్ దానికే ఉన్నాయి, రైట్? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకుంటే, సో అది పొల్యూటెంట్ కాదు. ఓకేనా, పొల్యూటెంట్ కాదు, మనం జస్ట్ ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకొని ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, అంటే డిపెండింగ్ అపాన్ ద పవర్, ఆ బ్యాటరీ యొక్క పవర్ని బట్టి మనం వెళ్ళొచ్చు. ఎన్ని కిలోమీటర్లు అని దానికి స్పెసిఫై చేసేస్తాడు, దాన్ని బట్టి మనం వెళ్ళొచ్చు. సో ఆ విధంగా. అండ్ ఇంకొకటి మ్యాక్సిమం స్పీడ్ అనేది లిమిట్ ఉంటుంది ఇక్కడ మనకి, అంటే మేబీ ఒక 40 కిలోమీటర్ స్పీడ్. సో ఇలాగేంటంటే ఆ బళ్ళని బట్టి ఉంటుందన్నమాట. సో అదే మనం పెట్రోల్ వెహికల్స్ తీసుకున్నాం అనుకోండి, సో అవి మ్యాక్సిమం 80, 120, సో ఇలాగా ఎక్కువ ఫోర్స్ స్పీడ్ అనేటటువంటిది ఉంటూ ఉంటుందన్నమాట. సో అంటే అక్కడ యూజ్ చేసేటటువంటి సోర్స్ని బట్టి ఉంటుంది అది. ఓకే, సో ఇలా ఏంటంటే ఏదైనా ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ మన అవసరానికి తగినట్టుగా వాడుకోగలిగితే, ఓకేనా, బేసిక్ డెఫినేషన్ గురించి చెప్తున్నా, ఏదైనా ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ మన అవసరానికి తగినట్టుగా ఒక కన్వెన్షనల్ ఆర్ కమర్షియల్ పర్పస్కి వాడుకోగలిగితే దాన్నే ఫ్యూయల్ అని చెప్తాము, ఇంధనము. ఓకే, ఇంధనము అంటే మన అవసరానికి తగినట్టుగా ఒక కమర్షియల్ పర్పస్లో మనం వాడుకోగలిగినటువంటి శక్తిని ఏమంటామంటే ఇంధనం అంటాం. ఓకేనా, దీనికి ఉదాహరణలే బయోగ్యాస్, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఎల్పిజి, అలాగే కోల్ బొగ్గు, సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఓకేనా, సిఎన్జి ద్వారా కూడా కొన్ని బళ్ళు నడుస్తుంటాయి. ఓకే, సో ఇలా ఏంటంటే మనం కొన్ని ఉదాహరణలు తీసుకోవచ్చు. మరి ఇప్పుడు చెప్పబోయే ఒక 4 పాయింట్లు అనేవి మీకు చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఫ్యూయల్ యొక్క ముఖ్యమైనటువంటి మంచి లక్షణాలు ఏవి, వాట్ ఆర్ ద గుడ్ క్వాలిటీస్ అబౌట్ అ ఫ్యూయల్ అని అడుగుతాడు. సో అంటే వీటిలో ఏదో ఒకటి మీకు బిడ్గా రావచ్చు. జనరల్గా మనం ఎస్ఎస్ రాయం కదా, సో ఇక్కడ మల్టిపుల్ చాయిస్ కాబట్టి ఏదో ఒక క్వాలిటీ గురించి బిట్ కింద అడిగేటటువంటి అవకాశం ఉంటుంది మనకి ఎన్టీపీసీఆర్ గ్రూప్ డిలో, అలాగే ఇతర ఎగ్జామినేషన్స్లో కూడా. ఓకే, సో
Let us talk about some of the good qualities of some fuels. మనకి ఏ ఫ్యూయల్కి అయినా సరే కెలరిఫిక్ వాల్యూ అనేది ఎక్కువ ఉండాలి, గుర్తుంచుకోండి. ఏమి ఎక్కువ ఉండాలండి? కెలరిఫిక్ వాల్యూ. సో ఏంటి ఈ కెలరిఫిక్ వాల్యూ అంటే ఏంటి? కెలరిఫిక్ విలువ అని ఒక పదాన్ని ఇక్కడ చెప్పేసాను అంతే. కెలరిఫిక్ విలువ అంటే ఏంటి అంటే మనము ఇచ్చేటటువంటి హీట్కి త్వరగా మండే స్వభావం కలిగి ఉండాలి. ఓకేనా? త్వరగా మండగలిగేటటువంటి స్వభావం ఉండాలి. ద అమౌంట్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్డ్ బై యూనిట్ మాస్, ఓకేనా, పర్ అ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఫ్యూయల్, దాన్నే కెలరిఫిక్ వాల్యూ అంటారు. అంటే కొంత వాల్యూమ్ ఆఫ్ ఫ్యూయల్ అంటే ఫ్యూయల్ యొక్క ఘనపరిమాణానికి అలాగే దాని యొక్క ద్రవ్యరాశికి మనము ఎంతైతే ఉంటూ ఉంటుందో, సో దానికి అది ప్రొడ్యూస్ చేయగలిగే హీట్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట. ఓకేనా? సో అంటే దాని ద్వారా ఏమవుతుంది, ఎనర్జీ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. సో ఆ ఎక్కువ ఎనర్జీ జనరేట్ అవడం వల్ల మనకి ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి కెలోరిఫిక్ విలువ ఎక్కువగా ఉండాలి. అర్థమవుతుందండి? కెలోరిఫిక్ విలువ ఎక్కువగా ఉన్నది మంచి ఇంధనము, గుడ్ ఫ్యూయల్. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ప్రాపర్ ఇగ్నిషన్ టెంపరేచర్. ఓకే, ఇగ్నిషన్, ప్రాపర్ ఇగ్నిషన్ టెంపరేచర్. ఇగ్నిషన్ టెంపరేచర్ అంటే ఇక్కడ మీకు రెండు పదాలు కనిపిస్తున్నాయి, ఇగ్నిషన్ టెంపరేచర్ అంటే దహన ఉష్ణోగ్రత అని చెప్పచ్చు. ఎక్కడైతే ఫ్యూయల్ అనేది మినిమం టెంపరేచర్, ఓకేనా, ఏ మినిమం పర్టికులర్ టెంపరేచర్ దగ్గర అయితే ఫ్యూయల్ అనేది బర్న్ అవ్వగలదో, మండగలదో, ఓకే, దాన్ని ఇగ్నిషన్ టెంపరేచర్ అంటారు. అర్థమవుతుందండి? కాబట్టి ప్రాపర్ ఇగ్నిషన్ టెంపరేచర్ అనేది పక్కాగా ఉండగలగాలి దానికి. అంటే ఈ పర్టికులర్ ఉష్ణోగ్రత దగ్గర ఇది మండిపోతుంది అనేటటువంటి ఒక ప్రాపర్ డెఫినేషన్ అనేది దానికి ఉండాలన్నమాట. కాబట్టి ప్రాపర్ ఇగ్నిషన్ టెంపరేచర్ ఒక ఫ్యూయల్కి ఇంపార్టెంట్. అర్థమవుతుందా? నెక్స్ట్ ఈజీ టు హ్యాండిల్, ఈజీ టు కన్వీనియంట్ అండ్ స్టోర్ అండ్ ట్రాన్స్పోర్ట్. ఎప్పుడైనా సరే ఒక ఫ్యూయల్ని మనం ఒక చోట నుంచి ఇంకో చోటికి తరలించాలి అని అనుకుంటే దాన్ని పంపించడానికంటే జస్ట్ ట్రాన్స్పోర్టేషన్ పర్పస్కి కానీ, హ్యాండ్లింగ్ పర్పస్కి కానీ, స్టోర్ చేసే పర్పస్కి కానీ మనకు అది వీలుగా ఉండాలి. ఓకేనా? సో అది ఈ పాయింట్ యొక్క అర్థం. ఈజీ టు హ్యాండిల్, కన్వీనియంట్ టు స్టోర్ అండ్ ట్రాన్స్పోర్ట్. ఓకేనా? సో స్టోర్ చేయడానికి, అలాగే మనం ఒక చోట నుంచి ఒక చోటికి ఆ ఫ్యూయల్ని తరలించడానికి, అలాగే దాన్ని మనము హ్యాండిల్ చేయడానికి కూడా ఈజీగా ఉండాలన్నమాట. ఓకే, దాన్ని వాడుకోవడానికి, తరలించడానికి, దాచుకోవడానికి వీలుగా ఉండాలి. అర్థమవుతుందా? సో అలా లేనప్పుడు దాన్ని మనం వాడటం కష్టం కదా. అందువల్ల ఏంటంటే ఈ క్వాలిటీ కూడా ఒక మంచి ఫ్యూయల్కి ఉండవలసినటువంటి క్వాలిటీ. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైనా సరే మనకి ఈ ఫ్యూయల్ అనేది మండేటప్పుడు స్మూత్గా ఉండాలన్నమాట. అంటే డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ కింద, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుస్తూ ఉంటుంది బైక్ నడిపే వాళ్ళకి జనరల్గా పెట్రోల్ అనేటటువంటిది కల్తీ పెట్రోల్ అయిందనుకోండి, మన బండి అనేది సరిగ్గా రన్ అవ్వదు. ఓకే, అంటే అక్కడ ఏమవుతుంది, బర్నింగ్ ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు, హీట్ జనరేషన్ అనేది కరెక్ట్గా రాదనమాట ఇంజిన్కి. సో దానివల్ల ఏమవుతుంది, సడన్గా ఆగిపోవడము, మధ్య మధ్యలో జర్క్స్ ఇవ్వడము, ఇలా పెట్రోల్ అయిపోయిందేమో అనిపిస్తుంది. సో అలా కాకుండా మనకి ఇట్ షుడ్ బర్న్ స్మూత్లీ. ఓకే, కాబట్టి మనకి చాలా స్మూత్గా దాని యొక్క బర్నింగ్ ప్రాసెస్ అనేది ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే ఆ పెట్రోల్ అనేది మంచి క్వాలిటీ ఆఫ్ బర్నింగ్ నేచర్ అనేది ఉండాలన్నమాట. ఓకే, సో ఆ విధంగా ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి పాయింట్గా చెప్పచ్చు. అండ్ ఇంకొకటి, ఇది బర్న్ అయినప్పుడు లెస్ రెసిడ్యూ, అంటే వేస్టేజ్ టైప్ అనమాట. సో అటువంటి వేస్టేజ్ అనేది ఎక్కువగా రాకూడదు, దానివల్ల కాలుష్యము ఎక్కువ అవుతుంది. కాబట్టి వెరీ లెస్ రెసిడ్యూ అమౌంట్ అనేది ఉండాలి ఎప్పుడు అది బర్న్ అయినప్పుడు. ఓకే, వెరీ లెస్ రెసిడ్యూ అమౌంట్ అనేది రావాలి. ఓకే, ఇవి ఒక ముఖ్యమైనటువంటి లక్షణాలు మంచి ఇంధనానికి ఉండవలసినవి. జస్ట్ నాలుగు పాయింట్స్లో చెప్తున్నా ఫాస్ట్గా. కెలోరిక్ విలువ ఎక్కువ ఉండాలి, కెలోరిఫిక్ వాల్యూ, నెక్స్ట్ మంచి ఇగ్నిషన్ టెంపరేచర్ ఉండాలి ప్రాపర్గా, అలాగే బర్నింగ్ నేచర్ అనేటటువంటిది మనకి ఒక పర్టికులర్ వాల్యూ దగ్గర ఉంటుంది కదా, సో అది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈజీ టు హ్యాండిల్ అండ్ కన్వీనియంట్ టు ట్రాన్స్పోర్ట్ అండ్ స్టోర్. నెక్స్ట్ ఎప్పుడైనా సరే రెసిడ్యూ అనేటటువంటిది తక్కువగా ఉండాలన్నమాట, అది బర్న్ అవుతున్నప్పుడు ఎక్కువ వేస్టేజ్ అనేటటువంటిది చూపించకూడదు. సో ఇవి ముఖ్యమైనటువంటి
పాయింట్స్ గుడ్ క్వాలిటీ ఆఫ్ అ ఫ్యూయల్. ఓకే, నెక్స్ట్ మనము న్యూక్లియర్ ఎనర్జీ గురించి చూద్దామండి. న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఏంటంటే కేంద్రక శక్తి. ఈ కేంద్రక శక్తి అనేసరికి మనకి ఇక్కడ రెండు చర్యలు కనపడతాయి. ఏంటి అంటే ఒకటి ఫిజన్ అండ్ ఫ్యూజన్. ముఖ్యంగా దీని ద్వారా మనకి ఏదైనా ఉపయోగం ఉందా అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ రన్ అవుతాయి, అంటే మనకి దీని ద్వారా కూడా కరెంట్ అనేది జనరేట్ చేస్తారు. ఓకేనండి, సో అంటే ఇది కూడా మనకి ఒక శక్తి కర్మాగారము అని చెప్పచ్చు. ఓకే, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అణు విద్యుత్ కేంద్రాలు అంటాము. ఓకే, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ రన్ చేయొచ్చు ఈ న్యూక్లియర్ ఎనర్జీని యూస్ చేసుకొని. ఓకేనండి, సో అయితే ఇక్కడ జరిగే ముఖ్యమైనటువంటి రెండు చర్యలు ఏంటి అంటే న్యూక్లియర్ ఫిజన్ అండ్ న్యూక్లియర్ ఫ్యూజన్. న్యూక్లియర్ ఫిజన్ అంటే ఒక పరమాణువు యొక్క కేంద్రకాన్ని రెండు లేదా అంతకంటే ఎక్కువ పరమాణువుల యొక్క కేంద్రకాలుగా విడగొట్టేదాన్ని. ఓకేనా, సో అంటే ఒక కేంద్రకాన్ని రెండు లేదా మూడుగా విభజించగలిగేదాన్ని కొంత ఎనర్జీ యూస్ చేసి ఇలా విడగొట్టడం ద్వారా మనము మనకు కావాల్సినటువంటి ప్రయోజనాన్ని పొందుతాం. ఓకే, సో ఆ చర్యను ఏమంటామంటే ఇక్కడ విచ్ఛిత్తి అని చెప్పచ్చు, కేంద్రక విచ్ఛిత్తి చర్య అని చెప్తాం జనరల్గా. ఓకే, అంటే ఒక కేంద్రకాన్ని మనము రెండు లేదా అంతకంటే ఎక్కువగా విడగొడతాం. ఓకే, ఇది ఒక రకమైనటువంటి చర్య. ఇంకొకటి న్యూక్లియర్ ఫ్యూజన్. న్యూక్లియర్ ఫ్యూజన్ అండి, ఏంటి సార్ ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ, రెండు లేదా అంతకంటే ఎక్కువ తేలికైనటువంటి కేంద్రకాలు లైటెస్ట్ న్యూక్లియైని తీసుకొని, సో టు కంబైన్ ద టూ ఆర్ మోర్ లైటెస్ట్ న్యూక్లియస్ టుగెదర్ యాజ్ అ సింగిల్. ఓకేనా, ఒకే దాని కింద మనము కలపగలిగితే, ఒక పెద్ద కేంద్రకంగా మనము కలపగలిగితే దాన్ని ఏమంటారంటే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. ఓకే, ఇటువంటి రెండు చర్యల ద్వారా మనకు ఇక్కడ కావలసినటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో సో అవి పొందుతూ ఉంటాం అన్నమాట. సో ఇవి అణు విద్యుత్ కేంద్రాల్లో ఇటువంటి రియాక్షన్స్ ద్వారా అంటే న్యూక్లియర్ రియాక్టర్స్ అనేవి ఉంటాయి. సో వాటి ద్వారా ఏంటంటే ఈ కేంద్రక సంలీన విలీన చర్యలు లేదా ఫిజన్ అండ్ ఫ్యూజన్స్ చేయడం ద్వారా ఏంటంటే మనకి కొంత పవర్ అనేది జనరేట్ చేస్తారు. అర్థమవుతుందా, పవర్ అనేది జనరేట్ చేస్తారు. సో దాని ద్వారా ఏంటంటే మనకి విద్యుత్ శక్తి వస్తూ ఉంటుంది. సో వీటిని ఏమంటామంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అని చెప్తూ ఉంటాము. అణు విద్యుత్ కేంద్రాలు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. సో ఇక్కడ వాడేది ఏంటి, సోర్స్ ఏంటంటే యురేనియం 230, గుర్తుందా మీకు యురేనియం 235 అండి. ఓకే, యురేనియం 235 సోర్స్గా వాడతాం. ఓకేనా, యురేనియం 235. సో దీని నుంచి మనకి జనరల్గా హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు నెక్స్ట్ స్టెప్లో హీట్. ఓకే, సో ఇక్కడి నుంచి కామన్ ఇంకా హీట్ నుంచి టర్బైన్స్, టర్బైన్స్ తిరిగే విధంగా చేస్తారు. సో టర్బైన్ తిరిగిందంటే సో అక్కడి నుంచి మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనండి, సేమ్ ఇక్కడ మనకి బేసిక్ సోర్స్ అనేది మారుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు థర్మల్ పవర్ స్టేషన్ తీసుకున్నారనుకోండి, అక్కడ సోర్స్ ఏంటి బొగ్గు, దాన్ని తీసుకుంటారు ఫస్ట్ మేజర్ సోర్స్ కింద. అక్కడి నుంచి హీట్ జనరేట్ చేస్తా ఫస్ట్ స్టీమ్ అనేది తయారు చేస్తారు నీటి ఆవిరి లాంటిది. ఓకే, సో ఆ స్టీమ్ నుంచి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ అవ్వడం ద్వారా ఆ ప్రెషర్కి టర్బైన్స్ తిరిగే విధంగా చేస్తారు. సో దాని ద్వారా ఏంటి మళ్ళీ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అదే మనం జల విద్యుత్ కేంద్రాలు తీసుకుంటే ఎప్పుడైతే డ్యామ్ దగ్గర స్టోర్ అయ్యి ఉండేటటువంటి పొటెన్షియల్ ఎనర్జీ, ఓకే స్టోర్ అయ్యి ఉండేటటువంటి వాటర్కు ఉండే పొటెన్షియల్ ఎనర్జీ అనేది డ్యామ్ గేట్స్ రిలీజ్ చేసినప్పుడు ఓకే కంటిన్యూస్గా కైనెటిక్ ఎనర్జీగా మారుతూ, కైనెటిక్ ఎనర్జీలో ఇక శక్తి అనేది ఎక్కువ ఉంటుంది ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి. ఓకే, సో ఇక్కడ నుంచి ఇలా పడేటప్పుడు ఇక్కడ ఉండేటటువంటి పొటెన్షియల్ ఎనర్జీ కంటిన్యూస్గా కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది.
ఓకే అంటే ఆ గతిశక్తిగా మారుతుంది. సో అప్పుడు ఆ ఎనర్జీ ద్వారా వీటికి కనెక్ట్ చేసి ఉండేటటువంటి టర్బైన్స్ తిరుగుతాయి, రైట్? సో టర్బైన్స్ అనేవి ఇలా రొటేట్ అవుతూ ఉంటాయి. సో ఈ టర్బైన్స్ ఇలా రొటేట్ అవుతూ ఉండడం వల్ల ఈ టర్బైన్కి కనెక్ట్ చేసినటువంటి జనరేటర్స్ తిరుగుతాయి. అర్థమైందండి? జనరేటర్ పని ఏంటి? మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసేది. ఓకే, సో ఇక్కడ ఉండేటటువంటి పెద్ద పెద్ద జనరేటర్స్ ఈ టర్బైన్ ద్వారా తిరుగుతాయి ఈ వాటర్ ఫ్లో వల్ల. సో ఈ వాటర్ ఫ్లో ద్వారా ఈ టర్బైన్ ఈ జనరేటర్ని తిప్పితే ఇక్కడ నుంచి వచ్చిన మెకానికల్ ప్రెషర్ లేదా మెకానికల్ ఫోర్స్ నుంచి ఇది తిరుగుతూ అవుట్పుట్లో ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇలా మనకి ఇక్కడ ఈ సోర్స్ని యూస్ చేసుకొని కరెంట్ని ఉత్పత్తి చేస్తున్నాం. అర్థమవుతుందండి? సో ఇలా ఏంటంటే మనము అల్టిమేట్గా వచ్చేటటువంటి పవరు బేసిక్గా ఏ సోర్స్ యూజ్ చేసుకొని తయారు చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఆ పవర్ ప్లాంట్ పేరు అనేది ఉంటుంది. ఓకే, వాటర్ యూజ్ చేస్తే జల విద్యుత్ కేంద్రం అంటాము, అలాగే కోల్ యూజ్ చేసుకుంటే మనకి థర్మల్ పవర్ స్టేషను, న్యూక్లియర్ ఎనర్జీని యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని చెప్తాం. ఓకే, అయితే మనకి ముఖ్యమైనటువంటి పవర్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, పవర్ ప్లాంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక బిట్గా రావచ్చు, లేదా సైన్స్ పరంగా అయినా రావచ్చు జీకే నుంచి. కాబట్టి ఇప్పుడు మనము కొన్ని ముఖ్యమైనటువంటి పవర్ ప్లాంట్స్ చూద్దాము, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నవి ప్రస్తుతము మన దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పవర్ ప్లాంట్స్ అండి. ఏ స్టేట్స్లో ఉన్నాయనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ముందుగా కైగా పవర్ ప్లాంట్. ఇక్కడ మీకు కెపాసిటీ ఇచ్చాను చూడండి, ఫస్ట్ స్టేట్ అంటే ఏ రాష్ట్రంలో ఉంది, తర్వాత పవర్ ప్లాంట్ పేరేంటి, అలాగే కెపాసిటీ గురించి అంటే దాని ద్వారా ఎన్ని మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ కెపాసిటీ అనేది మెగావాట్లకు ఐ మీన్ మెగావాట్లలో చెప్తున్నాము. ఓకేనండి? సో ఇక్కడ చూసుకుంటే ఒక్కొక్క రాష్ట్రంలో యూనిట్స్ ఉంటాయి, అంటే పవర్ ప్లాంట్స్ అనేవి నెంబర్ ఆఫ్ యూనిట్స్ కింద ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాకరపార తీసుకున్నాం అనుకోండి, సో అక్కడ రెండు ప్లాంట్స్ యూనిట్స్ ఉన్నాయి, ఒక్కోటి 220 మెగావాట్స్ కెపాసిటీ, సో టోటల్ కలిపితే 440. అలా ఏంటంటే మనకి నేను కంప్లీట్గా యాడ్ చేసేసి ఆ స్టేట్లో ఎన్ని యూనిట్స్ మెగావాట్ ఉత్పత్తి అవుతుంది అనేది ఇక్కడ రాశాను అనమాట. ఓకే, సో ఫస్ట్ది ఏంటి ఇక్కడ కైగా, రైట్? సో ఇది ఏ స్టేట్లో ఉంది, కైగా అనేది ఏ స్టేట్లో ఉందండి? కర్ణాటక. ఓకే, కర్ణాటక కర్ణాటక స్టేట్లో ఉంది. దీని నుంచి 880 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఓకే, కైగా పవర్ ప్లాంట్ కర్ణాటక స్టేట్లో ఉంది, 880 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. సెకండ్ వచ్చేసరికి కాక్రపార్ అండి. కాక్రపార్ ఇది గుజరాత్లో ఉంది. ఓకేనా, గుజరాత్ గుర్తుంచుకోండి. అండ్ ఇది మీకు ఓన్లీ సైన్స్ పరంగా కాదు, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా మీకు జీకే పరంగా ఎలా అయినా సరే మీకు బిట్ అడిగేటటువంటి టేబుల్. ఓకేనా, కొంచెం జాగ్రత్తగా లిస్ట్ అనేది చూసుకోండి. దీని నుంచి 440 మెగావాట్ల యొక్క విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. తర్వాత వచ్చేసరికి కల్పక్కం. కల్పక్కం అనేది తమిళనాడులో ఉన్నటువంటిది. ఓకేనా, కల్పక్కం పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది, తమిళనాడులో ఉంది, తమిళనాడు. దీని నుండి 440 మెగావాట్ల యొక్క విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. అలాగే తర్వాతది నరోరా పవర్ ప్లాంట్ అండి. నరోరా అనేది ఉత్తరప్రదేశ్లో ఉన్నది. ఓకే, నరోరా ఉత్తరప్రదేశ్. ఓకేనా, ఉత్తరప్రదేశ్లో ఉంది. దీని నుండి కూడా 440 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. తర్వాతది రావత్ భట. ఓకేనా, రావత్ భట న్యూక్లియర్ పవర్ ప్లాంట్. సో ఇది ఏ స్టేట్లో ఉంది, రాజస్థాన్లో ఉంది. ఓకేనా, రాజస్థాన్.
ఓకే. ఇక్కడ పవర్ ప్లాంట్ యూనిట్స్ అనేవి మనకి ఎక్కువ ఉంటాయి. అంటే సో ఇందులో రావత్ బట్ రాజస్థాన్లో ఉండేవి 100 వాట్ పవర్ ప్లాంట్స్ 2 ఉన్నాయి, అలాగే 220 వాట్స్వి 4 ఉన్నాయి. ఓకే, సో టోటల్గా 1180. ఓకే, టోటల్గా 1180 వాట్స్ ఉత్పత్తి జరుగుతుంది అక్కడ. ఓకేనండి. నెక్స్ట్ తారాపూర్. తారాపూర్ అనేది మహారాష్ట్రలో ఉన్నటువంటి పవర్ ప్లాంట్ పేరు. తారాపూర్ మహారాష్ట్ర. ఓకేనా. అండ్ తర్వాత వచ్చేసరికి కుడుంకుళం. ఓకే, కుడుంకుళం అనేటటువంటి పవర్ ప్లాంట్ తమిళనాడులో ఉంది ఇది కూడా. ఓకే, తమిళనాడులో 2 ఉన్నాయి. సో ఒకటి ఏంటంటే కల్పక్కం, ఇంకొకటి కుడుంకుళం. సో దీని నుంచి 1000 మెగావాట్స్ విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. సో ఇక్కడ నేను మీకు ఏవి చెప్పినా కానీ ప్రతిదీ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మెగావాట్. ఓకే, టోటల్ మనకి 5780 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది వీటిని, వీటి ద్వారా. ఓకేనా. సో మీరు సింపుల్గా దీన్ని గుర్తుపెట్టుకోవాలనుకుంటే తమిళనాడులో 2 ఉన్నాయండి. ఓకే, ఒకటి ఏంటంటే కుడుంకుళం ఒకటి, ఇంకొకటి కల్పక్కం ఒకటి. రెండు కేతోటి వస్తాయి. ఓకే, కుడుంకుళం ఒకటి, కల్పక్కం ఒకటి, ఈ రెండు తమిళనాడు. ఓకేనా. అలాగే రాజస్థాన్కి రావత్ భట. ఓకే, రాజస్థాన్కి రావత్ భట మీకు ఈజీగా గుర్తుంటుంది. ఓకే, కర్ణాటక కైగా. కర్ణాటక తెలుగులో చూసుకుంటే ఇది 4 అక్షరాలు, దీనికి సంబంధించిన పవర్ ప్లాంట్ 2 అక్షరాలు, కైగా. ఓకేనా, కర్ణాటకకి కైగా అనేటటువంటి పవర్ ప్లాంట్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్. మహారాష్ట్ర అనేది తారాపూర్కి సంబంధించినటువంటి పవర్ ప్లాంట్. సో ఉత్తరప్రదేశ్ నరోరా పవర్ ప్లాంట్, ఇది ఈజీగా గుర్తుంటుంది మీకు, ఉత్తరప్రదేశ్ నరోరా. ఓకే, సో ఇక రిమైనింగ్ ఏమున్నాయండి, గుజరాత్ కాక్రపారా, మహారాష్ట్ర తారాపూర్, ఈజీగా మీకు గుర్తుంటాయి. ఓకేనా. సో ఇలా మీరు క్లాసిఫై చేసుకోండి, లేదనుకుంటే వీటి యొక్క లెటర్స్ని బట్టి ఏదైనా ఒక చిన్న కోడ్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఓకే, ఈ లెటర్స్ని బట్టి వీటికి సంబంధించి రిలేట్ చేసుకుని ఏదైనా ఒక చిన్న కోడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా గుర్తుంటుంది. ఒక వాటితోటి ఏదైనా ఒక టర్మ్ ఫామ్ చేసుకోండి, ఒక సెంటెన్స్. ఓకే, బేసిక్గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే తమిళనాడులో 2 ఉన్నాయి. ఓకే, సారీ ఏంటంటే ఒకటి కల్పక్కం, ఇంకోటి కుడుంకుళం ఒకటి, కర్ణాటకలోకి వచ్చేసరికి కైగా, గుజరాత్లో కాక్రపారా, ఉత్తరప్రదేశ్లో నరోరా, రాజస్థాన్లో రావత్ భట, అలాగే మహారాష్ట్రకి తారాపూర్. ఓకే, సో వీటి యొక్క కెపాసిటీస్ ఈ విధంగా ఉన్నాయి. ఓకే, గుర్తుంచుకోండి. సో ఇక్కడితో మనకి వర్క్ పవర్ ఎనర్జీ అనేటటువంటి చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాము. ఓకేనండి. సో ఈ చాప్టర్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు చాట్ బాక్స్లో నాకు మెసేజ్ చేయొచ్చు. సో అదేవిధంగా దీనికి సంబంధించి డిస్కషన్ ట్యాబ్ ఉంటుంది. సో అక్కడి నుంచి మీరు చాప్టర్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీ డౌట్స్ని నాకు పోస్ట్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. బై బై నౌ.